నమస్తే సార్. సార్, ప్రశాంత్ కిషోర్ కలయికతో టీడీపీలో గెలిచే అవకాశాలు బాగా బలపడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటారా ఆయన కలయికతో? ప్రశాంత్ కిషోర్ వచ్చినా ఏ కిషోర్ వచ్చినా తెలుగుదేశం గెలడం ఖాయం. ఓకే, ప్రశాంత్ కిషోర్ వచ్చినంత మాత్రం ఏమవుతుంది? అంటే ఆయన చెప్తారు కదా సార్, సజెషన్స్ అన్నీ కూడా ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇది అది అని చెప్పేసి. ప్రశాంత్ కిషోర్ వయసు ఎంత? ఏమో సార్, ఆయన వయసు నాకు తెలియదు. 30-40 ఉంటుంది. 45 సంవత్సరాలు కేవలం రాజకీయ జీవితం గడిపినటువంటి నాయకుడు మా నాయకుడు. 100 ప్రశాంత్ కిషోర్ తయారు చేయగలుగుతాం కానీ, ఓకే, కాకపోతే ఎవరొక కెపాసిటీ బట్టి ఎవరెవరు మనకు ఉపయోగపడతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు జగన్కి పనిచేశారు, మాకు పనిచేయద్దన్నది ఏమన్నా గ్యారంటీ ఉందా? లేదు కదా. అలా ఏమి, ఇప్పుడు బయట ఓలా ఊబర్ అన్ని క్యాబ్లు ఉంటాయి, కిరాయికి నడిచేది కదా, ది వర్క్ ఫర్ ద పేమెంట్ ఓన్లీ. ఎస్. ఒక క్యాబ్ మన శత్రువు ఎక్కిపోయిన క్యాబ్లో మళ్ళీ నేను క్యాబ్ ఎక్కనంటే ఎట్లుంటుంది? క్యాబ్ క్యాబే కదా. అందుకే ప్రశాంత్ కిషోర్ ఈ వర్క్స్ ఫర్ హిజ్ రిమ్యునరేషన్. వాళ్ళ యొక్క ఫీజు పేమెంట్ గురించి వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం షేర్ చేసుకుంటారు. అది అక్సెప్ట్ చేస్తామా మేము లేదా అన్నది అప్ టు మీ, అప్ టు ద పార్టీ విచ్ ఎవర్ అపాయింట్ ప్రశాంత్ కిషోర్. తెలుగుదేశం జనసేన కూటమి ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు పాటిస్తుందా పాటించా తర్వాత సంగతి. సో ఒక స్టఫ్ వి విల్ క్రియేట్, వి విల్ కలెక్ట్ వన్ స్టఫ్. కాకపోతే చాలా రాజకీయ పార్టీలు అతన్ని కొంచెం సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతున్నాయి అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది సార్. సెంటిమెంట్ ఏముంటదమ్మా, సెంటిమెంట్ ఏముంటుంది చెప్పండి. ప్రశాంత్ కిషోర్ తో కలయిక పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ విన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ మా చిచ్చా పెట్టుకుంటు కదా కేసీఆర్, కేసీఆర్ పెట్టుకుని బోలరా వాడి కాలు కూడా ఇరిగిపోయింది. మరి ఏమైంది? మీ ఫ్రెండ్ గురించి నాకు తెలియదు సార్. ఇప్పుడు కేసీఆర్ కి మొత్తం ఏమైంది, మరి రివర్స్ అయింది కదా. ఇప్పుడు లక్ వికన్ ఏముండదు. ప్రజలకు ఎవరు సేవ చేస్తారో, ప్రజలకు, ప్రజల యొక్క ప్రాణాలకు, ప్రజల యొక్క మానాలకు, ప్రజల ఆస్తులకు ఎవరు ఒక కస్టోడియన్గా ఒక గ్యారంటీగా ఉంటారో వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఈ యొక్క పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏ విధంగా ఉంటారు అంటే ప్రజల్ని ఒక సైకలాజికల్గా కానివ్వండి, వివిధ పథకాల ద్వారా కానివ్వండి, ప్రజల్ని, ఓటర్లని ఏ విధంగా మనం ఆకర్షించుకోవాలని చెప్పేసి ఒక స్ట్రాటజీ వాళ్ళు తయారు చేస్తారు. ఒక 10 చేస్తే దాంట్లో 1, 2, 3 మనకు యాక్సెప్ట్ అవుతాయి. కొంతమంది వాళ్ళు ఇచ్చేటువంటి స్ట్రాటజీ పరమాదంగా భావించి వాళ్ళ మీద నడిచే నాయకులు ఉంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని, అనుభవం లేనటువంటి వాళ్ళు ఆయన చెప్పిందే వేదంగా భావిస్తారు. కోడి కత్తి లాంటి కేసులకు ఇతర లేపుతారు. సో మా నాయకుడికి అలాంటివి చేసే అవసరం లేదు. ఒకడు కాలు ఇరిగిపోయిందని చెప్తారు, మమతా బెనర్జీకి చూడండి, మొత్తం వీల్ చైర్ మీద కాలు ఇట్లా పెట్టుకుని తిప్పిండు ఆయన, ఈడ కోడి కత్తి. సో అలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు, మేము చేయబోం కూడా. ఓకే. సో అలాంటి కార్యక్రమాలు కొందరు చేస్తారు. స్ట్రాటజిస్ట్ పైన కంప్లీట్లీ డిపెండ్ అవుతే వాళ్ళు చెప్పిందే మనం చేయవలసి వస్తుంది. ఓకే. వీఆర్ ద పార్టీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, వీఆర్ వర్కింగ్ సిన్స్ మోర్ దెన్ 4 decades ఆఫ్ పీరియడ్. సో వీ డజన్ రిక్వైర్డ్ ఎనీ పర్టికులర్ స్ట్రాటజిస్ట్. సో వీఆర్ కలెక్టింగ్ ద స్టఫ్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్ట్రాటజిస్ట్. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 100 మా దగ్గర ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఫేమస్ కాబట్టి, ప్రశాంత్ కిషోర్ మీడియాలో ఫోకస్ అయ్యి ఉన్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ మా నాయకుడి దగ్గరికి వస్తే అది ఒక చర్చనీయాంశంగా జరిగింది. ప్రశాంత్ కిషోర్ కంటే కూడా సామర్థ్యత కలిగినటువంటి వారు మా పార్టీలో ఉన్నారు. మేము ప్రశాంత్ కిషోర్ దగ్గర కూడా ఉన్నటువంటి స్టఫ్ను మేము కలెక్ట్ చేస్తున్నాం. అంతేగాని ప్రశాంత్ కిషోర్ రావడం వల్ల అంటే ఏదో జరిగిపోతుంది అని, రాకపోవడం వల్ల ఏదో జరగదని చెప్పి కాదు. అంటే మీరు చెప్పేది ఇండైరెక్ట్ గా 100 ప్రశాంత్ కిషోర్లు మీ సార్ బ్రెయిన్ లో ఉన్నారంటారు? 100%. ఈజ్ అ విజనరీ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆ రోజు ఐటీకి పెద్దపీట అయ్యకపోతే ఈ రోజు అమెరికాలో కలిసిన 10 4 తెలుగు వాళ్ళు ఉంటారు, దట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి. అది నిజం కాదా? నిజమే సార్. అది మాత్రం మేము ఈ రోజు ఉన్నటువంటి భారతదేశపు, భారత ఇండియన్ పాపులేషన్ లో యుఎస్ లో గానీ యూకే లో గానీ శాసిస్తుంది ఎవరు వాళ్ళని? తానా ఆట ఇలంతా ఆంధ్రులు కదా, మన తెలుగు బిడ్డలు కదా. ఈ తెలుగు పిల్లలకు మంచి రెమ్యునరేషన్ సంపాదించే అవకాశం ఎవరు కనిపించారు? చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజు ఐటీ అంటే అంటారు ఏంది పిచ్చోడు, చెట్టల గుట్టలలో పోయి అన్ని కడుతున్నాడు, అందరు పిచ్చోళ్ళు అనుకున్నారు. అందరు యాక్సెప్ట్ చేయలేదు, ప్రతిపక్షాలు నవ్వేశారు ఆయన పైన. కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ఎంతమంది కుటుంబాలని అప్లిఫ్ట్ చేశాయి. ఈరోజు కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, అనేకమైనటువంటి జిల్లాల నుంచి పిల్లలు విదేశాలకు వెళ్ళారు, మంచి జీతం సంపాదిస్తున్నారు.
వాళ్ళు అక్కడ పోయి సంపాదించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా డెవలప్ అవుతుంది కదా. ఈ వెల్త్ క్రియేట్ చేసింది ఎవరు? విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మరి మొన్నటిదాకా రకరకాల మనుషులు ప్రశాంత్ కిషోర్ సలహాల మీద ప్రభుత్వం నడిపించారు కదా, ఒక్క భవిష్యత్తు కార్యక్రమం చేశారా? ప్రభుత్వాన్ని నడిపించలేకపోయారు. గుంతల మధ్యలో రోడ్ ఎక్కడుందో ఎత్తుకునే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు. అన్ని గుంతలే, గుంతల మధ్యలో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతుంది. సచివాలయ కార్యదర్శులు అని చెప్పేసి రేషన్ బియ్యం ఇంటికి పంపిస్తున్నా అని చెప్పేసి వారానికి ఒకసారి వాడు వచ్చి బెల్లగొడతాడు, అప్పుడు వాడు ఇంట్లో ఉంటే సరే లేకుంటే అయిపోయాయి. ఇంకంతేనా వాడు కట్టు ఆ రేషన్ అమ్ముకోవడమే. ఓకే, ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నాను కదా, ఆ రేషన్ ఇంటింటికి పంపడం కారణం ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి బుధవారం అక్కడికి వస్తాడు ఆ చౌరస్తా. సో దీనివల్ల వాలంటీర్స్ కే బెనిఫిట్ అంటారు. అంతే, మరి రాబంధువులాగా దోసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఇది ప్రజలు గమనిస్తున్నారు. బహుశా మరి ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవన్నీ పాలసీలు ఇచ్చారో తెలియదు. మరి ఏ విధంగా ప్రభుత్వం నడుపుతున్నారు, ప్రభుత్వం నడపడంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కనిపిస్తుంది, ఆ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది, ఆయన విఫలం చెందాడు. ఈ ప్రూవ్డ్ హ్యాస్ బీన్ ఫెయిల్యూర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్ సార్, థ్యాంక్ యూ.